మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ కొరివిపల్లి శంకరంపేట గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని తెలిపారు. యాసంగిలో వరిధాన్యం వేయకూడదన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదన్నారు. రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో గ్రామంలో రైతు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని తహసీల్దార్ రాజేశ్వరి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి తెలిపారు. లేకుంటే ఏమైందండి, ఇట్లా వరి వేసుకుంటూ పోతున్నాం అనుకో, మన భూమిలో కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వరి కూడా పండదు. ఎందుకంటే దానికి కావాల్సిన రోగాలు అన్ని పీడపీడలు మొత్తం మన భూమిలో ఉండిపోయి మొత్తం మన పంటనంతా నాశనం చేస్తారు. ఉంటుంది కాబట్టి యాసంగ వరి వేయకండి. ఇక మూడవది, ఇంకొక రైతు కూడా ఇంకొక రకం ఆలోచించి చెప్పింది. నాకే వర్షాకాలం యాసంగ వేయాలంటే వేస్తా సార్, ఏం చేస్తావు ఏం చేస్తా సార్, నాకు డాబ్ పోసిన బిల్డింగ్ ఉంది, స్లాబ్ పోసింది, ఎండ పోతా, కుప్ప పెడతా, తాపాన్ని కవర్ నా ఇంట్లో సార్ కప్తా, చుట్టూ రాళ్ళు పెడతా, వర్షం పడ్డ సుక్క నాన్నీయ, వర్షాకాలం మీరు సెంటర్ పని ఫస్ట్ తీసుకొచ్చిన వాటి మన రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, పాత్రికేయ మిత్రకు, రైతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, వర్షాకాలంలో వరి కొనుగోలు కేంద్రాలు ఉంటాయి కానీ యాసంగిలో మాత్రము ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఉండవు. కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా యాసంగిలో వరి పంట వేయద్దు. వరి జాగానే వేరే పంట వేసుకోండి. వేరే పంటలు 10 రకాలు ఉన్నాయి. మినుములు ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, పొద్దుడు పువ్వు ఉంది, తర్వాత ఆవాలు ఉన్నాయి, ధనియాలు ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, అట్లా ఎన్నో రకాల పంటలు వేసుకోండి. ఏ పంట వేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది, ఎంత నిష్పత్తి వస్తుంది, ఎంత లాభం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అగ్రికల్చర్ వాళ్ళు సలహా సూచిస్తారు. ఆ సలహా సూచన ప్రకారం వేసుకోండి. కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పడం వల్ల మేము ఈరోజు ఈ గ్రామంలో, సింగరేట గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసాము. ఈ గ్రామ సభలో ఏం చెప్తున్నామంటే, రైతులకి ఈ యాసంగికి కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి మీరు వరికి బదులుగా ఆరితడి పంటలు పెట్టుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఆరితడి పంటలు ఏంటంటే మనకు శనగ, పెసర, కంది, నువ్వు, ఆవాలు ఇవి కాకుండా మన కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పంట మార్పిడి వలన మన భూమి సారవంతమవుతుంది. నెక్స్ట్ వచ్చే వరి పంటకి ఇవి మనకు భూమిలో సారంగా తయారవుతుంది. ఇప్పుడు నువ్వు వేసారు, మీరు ఒక 5 క్వింటాలు తీసుకున్న తర్వాత ఆ ఆకును కానీ ఆ చెట్టును కానీ మన వానాకాలం ఒక వర్షం పడిన తర్వాత దున్నితే మనకు ఆ భూమి సారవంతం అవుతుంది. కాబట్టి దాని గురించి అయినా మనము పంట మార్పిడి చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చేయొద్దు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఇక్కడ శంకరంపేట మండలంలో మరి ఎంఆర్ఓ గారు, మా స్థానిక ఏఓ గారు, ఏఓ గారు అందరూ కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉన్నారు, రైతులను చైతన్య పరుస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే శంకరంపేట ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతులు బాగుపడాలి, తెలంగాణ రైతులు అభివృద్ధి చెందాలంటే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, నిధులు కావాలని చెప్పడం జరిగింది. ఈరోజు రైతు బంద్ చేస్తున్నాడు సీఎం కేసీఆర్ గారు, కరెంటు ఇన్నాళ్ళు కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో 19,000 ఎకరాలకు మన మండలంలో 19,000 ఎకరాలు నీళ్ళు రాబోతూ ఉన్నాయి. లేకుంటే ఏమైందండి, ఇట్లా వరి వేసుకుంటే